ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కీలక అధికారులు తమ పదవుల నుంచి వైదొలుగుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది దానికి కారణాలేంటి నిజంగా కీలక అధికారులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముకలా ఉన్న ఇద్దరు కీలక అధికారులు పక్కకు వెళుతున్నారు అనే ప్రచారం వెనుక అసలు వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక వాస్తవానికి ఈ చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా ఇప్పుడు సమాచారం అందుతోంది నిజంగానే ఇద్దరు సీఎంఓ నుంచి బయటకు వెళుతున్నారు అనేది ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఆయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నట్లుగా అర్థమవుతోంది ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఏపీ కేడర్కి చెందిన ఆయన గతంలో కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం మీదే ఏంటి అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుంది అయితే ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎన్ఎస్ రావత్ రాబోతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న పివి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నారు అనేది ప్రచారం సో ఈ ఇద్దరు ఓకే ఒకరి విషయంలో క్లారిటీ వచ్చింది ప్రవీణ్ ప్రకాష్ గారి విషయంలో అయితే పివి రమేష్ గారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే దాని మీద ఎందుకంటే ఈయన సలహాదారునికి పదవికే పరిమితం కాకుండా కొన్ని కీలక శాఖల బాధ్యతలను కూడా ఆయన చూశారు అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్న అజయ్ కల్లాం ఎవరైతే ఉన్నారో అజయ్ కల్లాం వద్ద ఉన్న శాఖల్ని తీసేసి ఆ శాఖల్ని పివి రమేష్కి అప్పచెప్పారు మళ్ళీ వాటిని ఆయన వద్దని తీసేసుకుని యధావిధిగా మళ్ళీ అజయ్ కల్లాం గారికి అప్పగించేశారు ఇటీవల కాలంలో జరిగినది సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు రమేష్ రాజీనామా చేయబోతున్నారు పివి రమేష్ అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకం పిఎం సిఎంఓలో సో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు ఉన్న స్వీకరించిన వీళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారేంటి ఓకే కేంద్ర శాఖలకు వెళ్ళడం అనేది ఓకే ఈయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది నిజమేనా అదే కనుక జరిగితే ఏం జరుగుద్దు అనేది మీరు చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి